ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన నవరత్న పథకాలు గ్రామ వాలంటీర్ల ద్వారా ప్రతి ఇంటికి అందే విధంగా అవినీతి రహిత పాలన అందిస్తామని ముమ్మిడివరం ఎమ్మెల్యే పొన్నాడ వెంకట సతీష్ కుమార్ పేర్కొన్నారు. తూర్పుగోదావరి జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం ఐపోలవరం మండలం స్థానిక జిల్లా ప్రజా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన స్పందన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో ముమ్మిడివరం శాసనసభ్యులు పొన్నాడ వెంకట సతీష్ కుమార్ పాల్గొన్నారు. అర్హులందరికీ పెన్షన్స్, ఇళ్ల స్థలాలు, గృహ నిర్మాణాలు అందే విధంగా కృషి చేస్తామన్నారు. అనంతరం దరఖాస్తులను అభ్యర్థుల నుండి నేరుగా తీసుకున్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు మరియు వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. మీకు మేము నిజాయితీగా దానిలో చిత్తశుద్ధిగా మీరు పెట్టిన ప్రతి అర్జీని పరిశీలించి దాంట్లో అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ప్రభుత్వం నుంచి మేలు చేసే విధంగా ఇవాళ మేము కృషి చేస్తామని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటూ మీతో నేరుగా నేను ఈ సమస్యలు మీకు ఏవైతే సమస్యలు ఉన్నాయో ఆ సమస్యలు నేరుగా తెలుసుకోవాలి. ఎందుకంటే ఇవాళ డైరెక్ట్ గా మీకున్న సమస్యలు ఏదైతే అవి నేను తెలుసుకుంటే నాకు కొంత అవగాహన వస్తుంది. రేపు పొద్దున్న ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఈ సమస్యల మీద నేను మాట్లాడడానికి కూడా నాకు ఒక అవగాహన ఉంటుందనే ఉద్దేశంతో మీతో ఇక్కడ ఉన్న సమస్యలన్నీ తెలుసుకోవాలని చెప్పి ఈ స్పందన కార్యక్రమంలో ఒక గొప్ప అవకాశంగా నేను భావించి ఈ సమావేశం ఇక్కడికి నేను రావడం జరిగింది. కాబట్టి ఇక్కడ ఈ అర్జీ పరిశీలించి దాని మీద నేను సంతకం చేసి ఇక్కడ కన్సర్న్ డిపార్ట్మెంట్లు ఉంటారు, అన్ని డిపార్ట్మెంట్లు ఇక్కడ ఉన్నాయి. ప్రధానంగా ఎంఆర్ఓ గారు ఉన్నారు, పెన్షన్ రాని వారికి ఎండిఓ గారు ఉన్నారు, హౌసింగ్ రాని వారికి ఉన్నారు, కరెంటు సమస్యలు ఉంటే కరెంట్ సంబంధించి ఏమి ఉన్నారు, అలాగే అన్ని డిపార్ట్మెంట్లు ఇక్కడ నా దగ్గర ఉన్నాయి. కాబట్టి మీ సమస్య ఏదైతే మీరు రాసి నాకు ఇస్తారో ఆ సమస్య మీద వెంటనే స్పందించి మీకు తగు చర్యలు తీసుకునే విధంగా ఇక్కడ పెన్షన్ విషయంలో కావచ్చు, ఇంకోటి విషయం చర్చల విషయాల్లో ఇమీడియట్ గా మీకు సాల్వ్ చేస్తాం. అలాగే మీకు ఎక్కువగా నేను రెండు మండలాల్లో స్పందన కార్యక్రమంలో పాల్గొన్నప్పుడు నాకు ఎక్కువగా వచ్చిన అర్జీలు ఇళ్ల స్థలాల గురించి. ఇళ్ల స్థలాలు కూడా రాబోయే రోజుల్లో ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుని అది కూడా అక్క చెల్లెమ్మల పేరు మీదే, మగాళ్ళైతే అమ్మేస్తారనే ఉద్దేశంతో అక్క చెల్లెమ్మల పేరు మీదే ఇళ్ల స్థలాలు ఇవ్వాలని ఒక నిర్ణయం తీసుకున్నాం. కాబట్టి మీ అందరికీ కూడా నేను చెప్తున్నా నిజాయితీగా మీకు ఎవరికైతే ఇల్లు లేదో, ఇల్లు స్థలం లేదో, ప్రతి ఒక్కరికి కూడా ఇళ్ల స్థలం ఇచ్చే విధంగా దశల వారీగా ఈ 4 సంవత్సరాల్లో మీ అందరికీ కూడా ఇల్లు నిర్మించుకునే విధంగా మన ప్రభుత్వం కృషి చేస్తుందని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ ఇప్పుడు ముందుగా మహిళలకు మనం అవకాశం ఇద్దాం. సినిమా పక్క పల్లె